Hi friends, welcome to our channel Telugu Info Media. Modarsari meeru maa channel ni chustunnataithe please subscribe our channel. Meeku ganaka video nachithe tappaka like and share cheyandi. Pakkane unna bell symbol ni press chesthe mem chese videos notification roopamlo raavadam jarugutundi. Ka 2021 samvatsaramlo modati chandra grahanam May 26th teedi budharan rojuna vaishakha pournami rojuna jarugutundi. Ee rojuna chandra grahanam anedi అత్యంత విశిష్టతను కలిగి ఉంది. అయితే ఈ చంద్రగ్రహణం అనేది భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో కనిపించదు. ఎందుకంటే ఈ గ్రహణం ప్రారంభమైనప్పుడు ఈ గ్రహణం అనేది భారత్లోని ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, బెంగాల్, నాగాలాండ్, త్రిపుర, ఒడిశా, మణిపూర్, అస్సాం, మేఘాలయాల్లో కనిపిస్తుంది. భారత్తో పాటు ఈ చంద్రగ్రహణం అనేది జపాన్, బంగ్లాదేశ్, సింగపూర్, మయన్మార్, దక్షిణ కొరియా, ఫిలిప్పీన్స్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పసిఫిక్ మహాసముద్ర తీర ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఇక చంద్రగ్రహణం అనేది మే 26వ తేదీన ఉదయం 6:15 గ్రహణ కాలం ప్రారంభమవుతుంది. అంటే ఉదయం 6:15 ప్రారంభం, గ్రహణం పూర్తిగా ఆరంభమయ్యేది 3:00. ఇక ముగింపు అనేది 6:30 ఉంటుంది. ఈ ఏడాది మొత్తం 4 గ్రహణాలు సంభవించనున్నాయి. వీటిలో 2 సూర్యగ్రహణాలు, మిగిలినవి 2 చంద్రగ్రహణాలు. ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం జూన్ 10న ఏర్పడుతుంది. రెండవది డిసెంబర్ 4న సంభవించనుంది. దీంతో మొట్టమొదటి చంద్రగ్రహణం అనేది మే 26వ తేదీన, రెండవ చంద్రగ్రహణం అనేది నవంబర్ 19వ తేదీన ఏర్పడుతున్నాయి. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ చంద్రగ్రహణం అనేది వృశ్చిక రాశిలో సంభవించనుంది. ఫలితంగా కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు, కొందరికి అనుకూల ఫలితాలు ఉంటాయి. ఈ చంద్రగ్రహణం నేపథ్యంలో ఏ రాశుల వారు అప్రమత్తంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ చంద్రగ్రహణం ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అంగారకుడు యజమాని అయిన ఈ రాశి ప్రజలు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అవసరమైతే తప్ప బయటకు రాకండి. ఇంటి నుండి బయటికి రాకుండా భగవంతుడి నామస్మరణ చేస్తూ హనుమాన్ చాలస పఠించడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. కర్కాటకం, ఈ చంద్రగ్రహణం అనేది కర్కాటక రాశి వారికి కొన్ని చెడు ప్రభావాలను చూపుతుంది. ఈ దుష్ప్రభావాల కారణంగా మీ రక్త సంబంధీకులు, ఇతరులు కొన్ని సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది. మానసిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ గ్రహణం చెడు ప్రభావాలు నివారించడానికి మీరు పరమేశ్వరుని ఆరాధించాలి. గ్రహణ సమయంలో పంచాక్షరి మంత్రాన్ని ఓం నమ శివాయని జపించాలి. ఇలా చేయడం ద్వారా గ్రహణ ప్రభావం అనేది తగ్గుతుంది. సింహరాశి, ఈ రాశి వారు చెడు ప్రభావాన్ని ఎదుర్కొనే సందర్భాలు ఎదురవుతాయి. వీరి యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పని భారాన్ని భరించాల్సి ఉంటుంది. అత్యవసర పనిలో అడ్డంకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో మీరు ఎక్కడైనా పెట్టుబడి పెట్టడం మానుకోవాలి. వాదనలు పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. గ్రహణ సమయంలో మీరు పంచాక్షర మంత్రాన్ని జపించాలి. తులారాశివారు, తులారాశి వారికి ఈ చంద్రగ్రహణం వల్ల ఏర్పడే ప్రభావాలు ఏంటంటే కోపం అనేది పెరుగుతుంది. ఏదైనా ప్రారంభించినా, అంటే ఏదైనా పని చేపడితే అది జరగకుండా పోవడం, కొన్ని దుష్ప్రభావాలు కలుగుతాయి. మీపై మీరు నియంత్రణ కలిగి ఉండాలి. లేదంటే వివాదాలు తీవ్రతరం కావచ్చు. ఆకస్మాత్తుగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. మీరు ఈశ్వరుణ్ణి ప్రార్థించాలి. కుంభరాశిపై చంద్రగ్రహణం అనేది చాలా దుష్ప్రభావాన్ని చూపుతుంది. ఈ సమయంలో మీరు చాలా దారుణాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్ని కారణాల వల్ల ఆందోళన చెందుతారు. తల్లి యొక్క ఆరోగ్యం క్షీణించవచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో మీతో సంబంధం ఉన్న వ్యక్తులు ఎలాంటి అపార్థాలకు గురి కాకుండా చూసుకోవాలి. మీ భాగస్వామితో సంబంధంలో చేదు అనుభవం ఉంటుంది. మీరు ఈ సమయంలో శనీశ్వరుని తలుచుకోవాలి. అయితే మిగతా రాశుల వారికి కాస్త అనుకూల ఫలితాలు ఉంటాయి. ఇక మిథున రాశి వారికి తొలి చంద్రగ్రహణం వల్ల మిథున రాశి వారికి ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతున్నాయి. వైశాఖ పూర్ణిమ నాడు జరుగుతున్న ఈ చంద్రగ్రహణం వల్ల ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా ఆర్థికపరమైన లాభం ఉంటుంది. ఈ కాలంలో మీరు ఏ పని చేపట్టినా విజయం సాధిస్తారు. అయితే ఈ సమయంలో మీరు ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కాస్త ఒత్తిడి ఉంటుంది. ఇతరులతో వాదనలు మానుకోవాలి. ఆరోగ్యంగా ఉండేందుకు ధ్యానం, యోగా చేయాలి. కన్యా రాశి వారికి చంద్రగ్రహణ సమయంలో ఆదాయపరంగా అద్భుతాలు ఉంటాయి. ఉద్యోగులు, వ్యాపారులకు ఈ కాలంలో పురోగతి ఉంటుంది. చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. చుట్టూ ఉన్న వ్యక్తుల నుండి అప్రమత్తంగా ఉండాలి. మకర రాశి, ఈ రాశి వారికి చంద్రగ్రహణ సమయంలో ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది. ఊహించిన విధంగా డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగులకు, కార్యాలయంలో అందరి నుండి ప్రోత్సాహం ఉంటుంది. అదే సమయంలో వ్యాపారస్తులకు ప్రయోజనకరంగా
ఉండి మరోవైపు ఆరోగ్యపరంగా ఏమైనా లోపాలుంటే సరైన సమయంలో శ్రద్ధ తీసుకుంటే వాటిని అధిగమించే అవకాశం ఉంది. ఇక మీనరాశి వారికి ఈ తొలి చంద్రగ్రహణ సమయంలో అనుకూల సమయంగానే చెప్పుకోవచ్చు. పనులు ప్రణాళిక ప్రకారం పూర్తవుతాయి. అయితే కుటుంబంలోని సభ్యుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఆర్థిక పరంగా ఈ సమయం అనుకూలంగా ఉన్నప్పటికీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం అనేది మీకు మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. చంద్రగ్రహణం యొక్క చెడు ప్రభావాల నివారణకు ఈ సమయంలో చంద్రుడి యొక్క మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇక మేషరాశి వారు ఈ సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇక వృషభ రాశి వారికి కోరికలు నెరవేరవచ్చు. అయితే వైవాహిక జీవితంలో కొన్ని అడ్డంకులు రావచ్చు. ఈ సమయంలో భాగస్వామి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక ఆర్థిక పరంగా ఈ సమయం మంచిదైనప్పటికీ ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఇక మిథున రాశి వారికి ఈ గ్రహణం సానుకూల ఫలితాలే ఇస్తాయి. అయితే కాస్త ఒత్తిడి అనేది ఉంటుంది. ఇక కర్కాటక రాశి వారికి ఈ గ్రహణం వల్ల కొంత ఆందోళన పెరుగుతుంది. ఆధ్యాత్మిక పరంగా మనసును మరింత దృఢంగా చేసుకోవాలి. మరోవైపు వ్యాపారాలకు మంచి ఫలితాలు రావచ్చు. ఒక్కోసారి ఆరోగ్య సమస్యలు కూడా ఇబ్బందులు పెడతాయి. సింహరాశి వారు ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒత్తిడి మరియు ఆందోళన లేకుండా ఉండాలి. ఈ సమయంలో తల్లి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక కన్యారాశి వారు చాలా సందర్భాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు వేతనం పెరుగుదల వంటి శుభవార్తలు వినిపించవచ్చు. ఆర్థిక పరంగా మంచి ప్రయోజనాలు ఉంటాయి. అయితే తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. తులారాశి, ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో పెట్టుబడులు పెట్టకూడదు. భాగస్వామి మరియు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోండి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఇక వృశ్చిక రాశి వారు, ఈ రాశి వారికి ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తవచ్చు. వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. జీవిత భాగస్వామితో వాదనలు మరియు విభేదాలు నివారించాలి. ఆర్థిక పరంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు మీరు ఆధ్యాత్మిక ధ్యానం మరియు ఇతర అంశాల ద్వారా ఆందోళనను తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. ధనస్సు రాశి వీరికి సానుకూలంగా ఉంటుంది. మీ మాటలపై నియంత్రణ ఉండాలి. ఖర్చులు పెరగవచ్చు. ఆర్థిక పరంగా నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే నిద్రలేమీ లేదా కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవచ్చు. మకర రాశి వీరికి ఆర్థిక పరంగా మంచి లాభాలు ఉంటాయి. అయినా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వ్యక్తిగతంగా ఎక్కువ ఖర్చులు రావచ్చు. వైవాహిక జీవితం కాస్త ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉంటుంది. ఇక కుంభరాశి వారు, వ్యాపారులకు అనుకూలంగానే ఉన్నప్పటికీ సహోద్యోగులతో కాస్త మనస్పర్ధలు ఏర్పడతాయి. ప్రయాణాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వారు. ఇక మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఈ సమయంలో మీరు తల్లి మరియు పిల్లల ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా భాగస్వామితో వాదనలు నివారించాలి. అపార్థాలను అధిగమించి సామరస్యాన్ని నెలకొనే విధంగా ప్రయత్నించాలి. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా, 2021 సంవత్సరంలో May 26th బుధవారం రోజున మొట్టమొదటి చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ చంద్రగ్రహణం కారణంగా వివిధ రాష్ట్రాల వారిపై ఎలాంటి ఫలితాలు అనేవి ఉన్నాయనే అంశాల గురించి మరిలాంటి ఎన్నో అంశాలు తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.